బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ బేట్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ప్రవచనకర్తలనండి, లేదంటే మీలాంటి మోటివేషనల్ స్పీకర్లనండి, ఈ ఇంత స్థాయిలో ఆదరణ పొందడానికి గల కారణం నేను అనుకునేది ఏంటంటే, అంటే ఒక సామాజిక వ్యక్తిగా చెప్తున్నాను, నేను ఒక జర్నలిస్ట్ అనేది పక్కన పెడితే, అంటే కుటుంబ నేపథ్యం అనేది లేదా ఒక కుటుంబ వ్యవస్థ అనేది చాలా మట్టుకు డిస్టర్బ్ అయిపోయింది. అంటే వెనకాతలు పెద్దవాళ్ళు లేకపోవడం, వెనకాతలు ఉండి ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే ఇదేం పర్వాలేదు, నేను ఇంతకుముందు మేము ఎన్నో చూసాము అంటే ఏం పర్వాలి అని చెప్పని లైటర్ వేలో చెప్పగలిగే పెద్దవాళ్ళు కానీ, మాట్లాడగలిగి టైం ఉండే పేరెంట్స్ కానీ లేకపోవడం అనేది మేజర్ ఫ్యాక్టర్ ఏమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీరు 100% కరెక్ట్ చెప్పారు మేడం. ఒకప్పుడు ఫ్యామిలీ అంటే అందరు కలిసి ఉండేవారు కదా, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. మహా అంటే అతిపెద్ద సమస్య ఏంటంటే మేమిద్దరం, మాకొక్కడే, ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ. ఇది చూడటానికి అందంగా కనిపిస్తుంది, మేము ఫాలో అవుతున్నారు తప్ప అతను తన ఏజ్ గ్రూప్ ఎవరితో షేర్ చేసుకోవాలి? ప్రాబ్లం అనేది ప్రతిరోజు చిన్న సమస్య, అది మనకి నెగ్లెజిబుల్. అది పెన్సిల్ గురించో ఎరేజర్ గురించో ప్రాబ్లం ఉంటుంది, తన కోసం అది పెద్దది. అది షేర్ చేసుకోవడానికి ఒక చెల్లెనో అక్కనో తమ్ముడో లేడు, ఒక విండో అనేది కావాలి. ఆ ప్రతిదీ తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటారా అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉండొచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు, వీళ్ళ బిజీ షెడ్యూల్ అయి ఉండొచ్చు, అవునా లేదా? అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కావాలి ఒకటి. ఇంకోటి అంటే నిజంగా చెప్పాలంటే ఇంత ప్రొఫెషనల్ మోటివేటర్, ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ అనేది అవసరం లేదు మేడం. ఎప్పుడైతే ఫ్యామిలీ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుందో, ఇప్పుడు మన ఫ్యామిలీ సిస్టమే డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి ప్రొఫెషనల్గా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక మోటివేటర్, నాలో చాలామంది తన అన్నని తన తమ్ముడిని చూసుకుంటున్నారు, చాలామంది నన్ను కొడుకులా చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తన కొడుకులో చూడని విషయం నాలో చూస్తున్నారు, వాళ్ళు తన అన్నలో చూడని విషయం నాలో చూస్తున్నారు. అంటే ఇది అక్కడ మిస్సింగ్ అవుతుంది ఫ్యామిలీలో. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు, మీరు ఆ ఫ్యామిలీ సిస్టమ్ అనేది మారాలి. అందుకే మీరు గమనించి ఉంటారు కుటుంబ వ్యవస్థ అనేది ఒకటి ఉంది మన దగ్గర, అంటే ప్రేమానురాగాలతో కూడినటువంటి ఒక మంచి కుటుంబ వ్యవస్థ నిర్మించడమే మిషన్ యొక్క ఆశయం. రిలేషన్స్ యొక్క వాల్యూ తెలియాలి. ఇప్పుడు నేను మంచి ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు కట్టేటప్పుడు ఒక బ్రిక్కి మరో బ్రిక్కి మధ్యన ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉంటుంది, ఎంత ఖచ్చితంగా నిర్మిస్తాను అంటే ఒక ఇటుకకి మరో ఇటుక మధ్య ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉందో అంతే స్ట్రాంగ్ రిలేషన్ ఇంట్లో ఉన్న సభ్యుల మధ్య కూడా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా ఉండాలి. అలాంటి కుటుంబాన్ని నిర్మించుకోవాలి అంటే సింపుల్గా చెప్పాలంటే మనం తిరుగు ప్రయాణం చేయాలి. ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది ఎందుకంటే ఈరోజు చాలా ఫాస్ట్ జనరేషన్. ఇప్పుడు నాకన్నా ఎక్కువగా నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫాస్ట్నెస్ తగ్గించాలంటే ఏమాత్రం తగ్గించొద్దు, డైరెక్షన్ మార్చాలంతే. కాబట్టి ఈరోజు మోటివేషన్ యొక్క అవసరం వస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్లనే.